ఏ రాదా? రాదు. ఏ ఎందు రాదు? మామూలుగా ఏం తక్కువ? కొంచెం కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ, చదువు తక్కువ, ఆశ తక్కువ. ఒక్క రీజన్, ఒక్క రీజన్ చెప్పు మామూలు రిజెక్ట్ చేయడానికి. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రీజన్లే కదరా. ఇలా పనిచేసింది ఏంట్రా? నువ్వు స్టార్ట్ చేస్తే అది ఎండ్ చేసిందిరా. అయినా నేను చెప్పమంది నా ప్రేమ గురించిరా, నా మైనస్ల గురించి కాదు. ఇప్పుడు చూడు, ఓయ్, వీడు చావడం గురేసుకోవడం, పాయిజన్ తాగడం, గంతా షూట్ చేసుకోవడం కాదు. నువ్వు ప్రేమించట్లేదని ఒక్క మాట చెప్పు, స్పాట్లో స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు. ప్రేమించట్లేదని ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను. స్ట్రోక్ కాదు కదా, వాడికి జలుబు కూడా రాలేదు. నేను చేస్తానని నీకెప్పుడు చెప్పారా? అనవసరంగా నన్ను ఎందుకు కమిట్ చేస్తున్నావు? నేనే డీల్ చేసుకుంటా. పో. ఆగాగాగు, ఇప్పుడు డీల్ చేస్తా చూడు, రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడు. ఉమ్మే మామ, ఏమనుకున్నావు నువ్వు? నువ్వు పెద్ద అయిండొచ్చు, వీడు ఎదవే అది కూడా అయిండొచ్చు. అయినా నీకు ఎన్ని క్యాలరీస్ ఉంటే మా వాడిని రిజెక్ట్ చేస్తావు? అయినా మీ అమ్మాయిలే అంత షాపింగ్లకి షికార్లకి ఒకరిని వాడుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంకోటి జీవితంతో ఆడుకుంటారు. మీరు వీణా మాలిక్, సన్నీ లియోన్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని ఎక్స్పోజ్ చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా లవ్ చేస్తుంటారు. మీరు ఎస్ట్ చెప్పాల్సింది అంతే. అడి చూడు, నేను అన్న మాటలకి అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో. ఇప్పుడు వచ్చి గట్టిగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను. నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడే ధైర్యం చేయట్లేదని నేను కిరణ్ గారితో క్లోజ్ గా ఉన్నట్లు డ్రామా ఆడాను. ఇప్పుడు వీడెవడో బ్రోకర్ గాని తీసుకొచ్చి నన్ను తిట్టిస్తావా? అమ్మని ఇంకా లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. ఇంకా నయం, నీకు వచ్చిన కోపానికి కొట్టావేమో అనుకున్నా. కొట్టండి, ఇలాంటి ఎలా కొట్టాలి అమ్మా? ఇలాంటి ఎవరు దేవత? స్వర్గంలో సఫకేషన్ తో భూమి మీద వెకేషన్ కి వచ్చిన ఏంజెల్స్. వాళ్ళని మనం పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. మరి నేను చేసింది అదే కదరా? అమ్మాయి, నీకు ప్రేమంటరా? నీలాంటి వాళ్ళు మగాలు కాదురా, మృగాలు, మృగాలు. నిన్నటి వరకు నా లవ్ లో కామానే ఉండేదిరా, ఈ రోజు నుంచి నీ వల్ల ఏకంగా పులిచాపే వచ్చిందిరా. ఈ బతుకు చెడా. హాయ్, ఏంటండి, ఏంటి విషయాలు, ఎప్పుడొచ్చారు? మీరు అమ్మాయిలు తిడుతున్నారు చూడండి, అప్పుడే వచ్చాను. అప్పుడే వచ్చారా? ఇప్పుడు ఎలా బాగుంది? అబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు చూస్తే 1 to 10 ర్యాంక్ లో ఫస్ట్ ర్యాంక్ మీకు ఇచ్చేస్తా. ఎవరికండి? టైమ్స్ ఆఫ్ ఇండియా వాడికా? కాదు. హలో ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీ డబ్బులు గంటలో ఇచ్చేస్తా ప్లీజ్. నా తోరణి ఎక్కడికి? దీన్ని ఎలా ఉంచుకోవాలి? అవును, శాస్త్రినే మాట్లాడుతున్నాను. అలాగేనండి, నమస్తే. అలాగే చేద్దాం, ఓకే బాయ్. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. అది ఆ రోజు మీరు ఏదో సంబంధం చెప్పారు కదా. ఆ సంబంధం చెప్తేనేక ఆ వేళ కత్రినా కైఫ్ కాదు నైఫ్ అన్నావు. అబ్బబ్బే, ఇప్పుడు అదే నాకు లైఫ్. ప్లీజ్ ఆ మ్యాచ్ ఎలానో మీరే మాట్లాడి సెట్ చేయండి. కానీ ఇప్పుడు ప్లీజ్ అసలు నేను చాలా కమిట్మెంట్స్ ఉన్నాను. సామాన్యుడు కాదయ్యా, పట్టుకుంటే వదిలిపెట్టు, ఉండు. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి వాళ్ళని కలు. నువ్వు వస్తున్నావని నేను ఫోన్ చేసి వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడతా, సరేనా? ఇక వెళ్ళు. ఎవరిది ఇల్లు? వర్కౌట్ అయితే నాకు పిల్లనిచ్చే మామది, అంటే నాదే కదా. నాకు నిజంగా అర్థం కాలేదు. నీకన్నీ డీటెయిల్ గా చెప్పాలి. ఇప్పుడు నా పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఏంటి సడన్ గా? ఆమె రోజు నువ్వు అలచ్చాలచ్చాలచ్చ, అందుకే సెట్ చేసా. అంటే నువ్వు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటావా? ఏ డబ్బుల కోసం ఉద్యోగాలు చేయట్లేదా, దొంగతనాలు చేయట్లేదా? నేను పెళ్లి చేసుకున్న తప్పేంటి? చాలే పద. ఇప్పుడు చూడు, వాళ్ళ రిసీవింగ్ చూసి షాక్ అయిపోతావు. రా బాబు రా, నీకోసమే వెయిటింగ్, లోపలికి రండి. పద. అమ్మాయి ఎవరు బాబు? అది తెలిసిన అమ్మాయి అనుకుంటా. కరెక్ట్ కరెక్ట్. ఆ అల్లుడు గారు ఏం తీసుకుంటారు? అది ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ పట్టరండి. అమ్మాయి సుందరి, ఇప్పుడే లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను నాన్న. అల్లుడు గారు ఓపెన్ గా మాట్లాడుకుందాం. మా అమ్మాయికి వంట రాదు, వంట మంచిని మీరే ఏర్పాటు చేసుకోవాలి. బట్టలు ఉక్కడం రాదు, పని మంచిని మీరే ఏర్పాటు చేసుకోవాలి. అంటే కాంప్రమైనా వచ్చా, లేకపోతే అది కూడా నేను వేరే ఏర్పాటు చేసుకోవాలి? అల్లుడు గారు జోక్ వేశారు. అమ్మాయి అయిందా? కాటుక పెట్టుకుంటున్నాను నాన్న. అల్లుడు గారు జ్యూస్ ఏమైనా తీసుకుంటారా? అదేనా తెప్పించండి.
రెండు యాపిల్ జ్యూస్ పట్టరండి. అమ్మా నాన్న రాలేదా? అది బిజీగా ఉన్నట్టున్నారు. అది నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన గొప్ప ఆయన, ఆయన బాగానే ఉండింటారులే. అంకుల్ అది అడ్వాన్స్ అని ఇస్తే. అడ్వాన్స్ ఎందుకు? మొత్తం అమౌంట్ ఒకేసారి తీసుకో. అమ్మాయి అయిందా? గాజులు వేసుకుంటున్నా నాన్న. అల్లుడు గారు మీరు స్వీట్స్ అయినా తినాల్సిందే, వెళ్ళి స్వీట్స్ పట్టరండి. ఒక్కోటైలేదు, ఇక్కడ నుంచి బయటపడడం బెటర్. రాదు, అది ఈరోజు రాదు. ఈవిడేమో నన్ను మాట్లాడినవు, నువ్వేమో కాఫీ తాగు, ఈ తాగు, ఇబ్బంది అంట, కానీ ఎవరు తీసుకురారు. ఈ మ్యాచ్ తో ఒక్క సెంచరీ కొట్టే పోయే, ఈ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయే. అమ్మాయి అయిందా? గజ్జలు పెట్టుకుంటున్నా నాన్న. రమ్మను, దాన్ని రమ్మను, అనసు ఉందా లేదా? అల్లుడు గారు కోపం వచ్చిందా? వచ్చే ఉంటుంది. నా డైలాగ్ నువ్వు చెప్తావంటే నా డైలాగ్ నేనే చెప్పు. ఇంకోసారి నా డైలాగ్ చెప్పావనుకో సంపేస్తాను. నువ్వేంట్రా లాలీపాప్ చీకుతూ కదలకుండా నీ యాంకమలే. అల్లుడు గారు కూల్ అవ్వండి, మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు, మంచినీళ్ళు ఏవరా? మంచినీళ్ళు, మంచినీళ్ళు ఎవరని? విఐపి ఫ్యామిలీ. అమ్మాయి అయ్యిందా? గజ్జలు కట్టుకుంటున్నాను నాన్న. ఆవేశపడకు, కూర్చో, మురుకులు తింటూ మాట్లాడుకుందో. అడ్వాన్స్ అడగడం, ఆయనేమో అల్లుడు గారు అడ్వాన్స్ ఎందుకు, మొత్తం తీసుకోమని చెప్పడం. ఆపుతాను. మరి నా డబ్బుల పరిస్థితి ఏంటి? అయితే నవ్వుకు. అంటే డబ్బులు ఇవ్వవా? ఎందుకు ఇవ్వను? పిన్ని గారి అత్త కొడుకు చెల్లెల మూడో మనరాల సంబంధం వచ్చింది, బాగా బలిసిన పార్టీ. 2 డేస్ లో మ్యాటర్ కన్ఫర్మ్ చేసి నీ అకౌంట్ సెటిల్ చేస్తా. చూడు, నీ పెళ్లికి నా డబ్బులకి ఏ మాత్రం సంబంధం లేదు. అది నా సేవింగ్స్ నుంచి ఆర్ఫన్స్ కోసం ఇవ్వాలనుకున్న మనీ. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటి వరకు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ బయోడేటా మొత్తం ఎస్ఐ దగ్గరుంటుంది.